పసుపు మనందరికీ తెలుసు శృంగారానికి చాలా చాలా గొప్పదని చెప్తుంటారు. అంటే మనకి కాళ్ళకు రుద్దుకున్నా, ముఖానికి రుద్దుకున్నా, తొడలకి రుద్దుకున్నా, ఏ భాగానికి రుద్దుకున్నా నిగనిగలాడాల్సిందే. అందుకేనేమో పెళ్ళిళ్ళల్లో ఆ పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకైనా జింగ్ 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 జిగాలే అనే ముందు చక్కగా పసుపు రుద్ది స్నానాలు చేపిస్తారు. అవును కదా, వయసు వయసుకి తగ్గట్టు పులిహోర కలపడం ఉంటుంది. ఒకప్పుడు గులాబీలు తీసుకెళ్ళి పులిహోర కలిపితే తర్వాత మల్లెపూలు తీసుకెళ్ళి పులిహోరే కలుపుతారు. ఇప్పుడు కరివేపాకు వేసి పులిహోర కలుపుతున్నా. తన్ మన్ బదన్, దీన్ని సాటిస్ఫై చేసేదే పులిహోర. సో మరి ఈరోజు మనం పులిహోర చేయడానికి పచ్చి పసుపు వాడుతున్నాం. అయితే ముందుగా వాడే నూనె, మనము రిఫైన్డ్ ఆయిల్ అది వాడడమే కాదు, నువ్వుల నూనె, పల్లీ నూనె, అది కూడా పచ్చి నూనె వాడి పులిహోర చేసుకుంటేనే దాంట్లో సాటిస్ఫాక్షన్. పులిహోరలో ఏదో ఇంత చింతపండు కలిపేసామా, పులుపు వచ్చిందా, తిన్నామా కాదు, దాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే వాడే నూనె కూడా పచ్చి నూనె, పల్లీలైనా నువ్వుల నూనె అయినా వేసుకోండి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఆ తాలింపు ఉంటుంది చూసారా, ఆ తాలింపు కూడా చాలా చాలా ముఖ్యం. హోమం చేసినప్పుడు మొదట్లో పొగ ఎలా వస్తుందో మన పులిహోర చేసేటప్పుడు కూడా ఆ నూనె వేడెక్కి పొగొచ్చినప్పుడే మనం చక్కగా ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ఇందులో అన్ని రకాల పప్పులు వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు కూడా వేస్తాను. ఇందులో పల్లీలు, ఈ పల్లీలు ఫస్ట్ శనగపప్పు, ఈ రెండు వేసి దీన్ని స్లోగా వేయించుకోండి. మరి ఆ పల్లీలు టిపా 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 అని పగిలితే అందులో నుంచి వచ్చే ఆ స్వీట్నెస్ ఉంటుంది చూసారా. మనం షడ్రుచుల గురించి మాట్లాడతాం, ఈ పులిహోరలో ఆ షడ్రుచుల్ని ఫుల్గా ఆస్వాదించాలి. సో మరి ఇప్పుడు చూడండి, పల్లీలు పగులుతున్నాయి, ఇప్పుడు మినపగుండ్లు, అలాగే నాకు ఇష్టమైన జీడిపప్పు. నేను పెద్ద జీడిపప్పు పిచ్చోండి, నాకు ఎందులో వేసినా చాలా చాలా ఇష్టం. ఈ జీడిపప్పు లైట్గా కలర్ వచ్చిందంటే మన ఈ తాలింపు పర్ఫెక్ట్గా అయినట్టే. చెప్పాను కదా ఇది పెళ్లి పులిహోర, దీంట్లో అన్నీ కలపాల్సిందే. ఇంగువ కొంచెం ఎక్కువగా వేశాను. ఇప్పుడు మన తాలింపు ఈ కరివేపాకు వేసి భూమ్ అని వేస్తే అప్పుడు మన ఈ పులిహోర పర్ఫెక్ట్గా అవుతుంది. పచ్చిమిరపకాయలు, ఇప్పుడు మనం పచ్చి పసుపు గ్రేట్ చేసింది ఇందులో వేసుకోండి. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ పసుపులో ఉన్న గొప్పతనాన్ని మన భారతీయులు ఎంతగానో ఆస్వాదించారు. ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఈ పసుపు గొప్పతనాన్ని తెలిసి వాళ్ళ సొంతం చేసుకోవడానికి రకరకాల పేటెంట్లు కూడా ట్రై చేశారు. ఈ పచ్చి పసుపులో ఉన్న ఆ ఇమ్యూనిటీ మన ఆరోగ్యాన్ని గొప్పగా కాపాడుతుంది. కానీ అన్ని రకాల పులిహోరలు మీరు టేస్ట్ చేసినా పచ్చి పసుపుతో పులిహోర టేస్ట్ చేయకపోతే వేస్టే. ఆ వేడిని తెచ్చే గుణాలని శాంతిపరచడం కోసం చింతపండు పులుసు, లవణం, లవ్ లవ్ లవణం, దీంట్లో మన ఉప్పుని వేసుకొని చక్కగా స్లోగా కుక్ చేసుకోండి. ఆ వేడి మీద ఎలా పిటపిటలాడుతుందో చూడండి. మనకి చక్కగా చింతపండు పులుసు, పచ్చి పసుపు కుక్ అయింది. ఫస్ట్ రైస్, ఇలా పలుకులు పలుకులుగా ఉన్న రైస్ చక్కగా వేసేయండి. వేసి నా సామిరంగా ఒకదాని మధ్యలో ఒకటి పెట్టి కలిపితే దాని మధ్యలో ఆహా చూడండి పర్ఫెక్ట్. కొంచెం ఉప్పు కూడా పైనుంచి లైట్గా వేసుకుందాం మన రైస్కి. అంతే, ఇప్పుడు డించికి 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 అన్నీ పర్ఫెక్ట్గా కలిపేసుకుందాం మన పచ్చి పసుపు పులిహోర. ఆహా చూడండి, పసుపు శృంగారానికి అంటారు. మరి పులిహోర కలపడం ఏంటి? పులిహోర కలపడం అంటే ఎలా వచ్చిందంటే, మనము పులిహోరలో మంచిగా కొంచెం వేడిని అందచేస్తాం. అంటే నువ్వులు, మిరియాలు, ఆవాలు, ఈ వేడి మన శరీరానికి ఎంతో ముఖ్యం. అందుకని చెప్పేసి ఈ పులిహోర కూడా మనం చేసేటప్పుడు ఆవాలు, మిరియాలు, నువ్వులని పొడి చేసి ఆ పులిహోరలో కలుపుకుంటే అది పెళ్లి పులిహోర అని కూడా మనం అనొచ్చు. మరి ఇది వేడి అయితే మరి మిరపకాయలు ఏంటి? మిరపకాయలు ఘాటు, ఇది మన నాలికి, మనకి చర్మం మీద చెమటలు పట్టడానికి తెచ్చే ఘాటు. కానీ ఈ వేడి ఉంది చూసారా, ఈ వేడి చెమటలు తెప్పిస్తుంది కానీ వేరే విధంగా. ఏటేటి, మిరియాలకు అంత సీన్ లేదా బాబుల్లారా, అమ్మాయిలారా?
ఈ మిరియాల్లో గొప్పతనాన్ని గ్రహించిన ఎంతోమంది విదేశీయులు ఆ గుర్రాల మీద ఇటుపక్క నుంచి దాడి, నావల మీద కింద నుంచి దాడి, పైనుంచి అక్కడి నుంచి నడుము నుంచి అన్ని రకాలుగా దాడి చేశారు మన భారతదేశంపై. ఈ కేవలం ఈ మిరియాల్లో ఉన్న వేడి గురించి డించికి డించికి అనేసి కలపండి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అలా ఇలా అన్ని విధాలుగా కలిపిస్తే ఈ పచ్చి పసుపుతో చేసిన ఈ పులిహోర, ఫ్రెష్ పసుపుతో చేసిన ఈ పులిహోర నా సామిధంగా అద్దరిపోతుంది. పసుపు ఒంటికి రుద్దుకుంటే మన శరీరం నిగనిగలాడొచ్చు, కానీ ఇది తింటే లోపల నుంచి ప్రతి భాగం నిగనిగలాడుతుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉందో, అమోఘంగా తన్ మన్ బదన్ అన్నాను కదా, ఫుల్ సాటిస్ఫై చేస్తుంది. చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆహా, అబ్సల్యూట్లీ బుంబా బుంబా, వారెవర్ స్టైల్లో ఎంజాయ్ చేయండి.